నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. వెంకటగిరి పట్టణంలోని ఎస్టీ ఫ్రాన్సిస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో పద్మశాలయలో వనభోజన కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణార్థం శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఖడ్గ స్తోత్రములు మరియు పండితుల మంత్రోత్సవ పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అశేషంగా పద్మశాలయల కుటుంబాలు పాల్గొని దేవుని ఆశీస్సులు పొందారు. ఆశీస్సులు పొందిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు భక్తులకు పంచారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలయులు మాట్లాడుతూ భావనారుషి పూజ ప్రతిఫలమును గురించి వివరించారు. శంకర కరుణా కటాక్ష వీక్షణం కల్ప సూత్రధారిణం నికల వర్ణాంబర కల్ప సూత్రధారిణం శ్రీహరి బ్రహ్మ రుద్రాంజాత్యమర గణేశ్వర అండీశ్వర నందీశ్వర భృంగీశ్వర ఛాయేశ్వర శ్రీకరాకార స్తంభపురి విహార శ్రీకరాకార స్తంభపురి విహార మహిత గుణ సాంద్ర భావన మౌని చంద్ర హర హర మామునీశ్వర కృతాక్షరాన్ని మహోత్పవం ప్రణవస్తవ పహేలం హర హర గజనాత్మిత మధురాన్న కక్షూర నారికేల రసాల అలజల తాంబూల గుమగుమ స్వాదన కస్తూరికా గురు చందన కుంద మందార మాలిక మోస్త ప్రచార బోధ విలాసం శ్రీమద్ భావనాక్య ప్రభావం శ్రీమద్ హోబిల నృసింహదాసం వెంకటగిరి పట్టణంలో ఇక్కడ మా కులదైవం శ్రీ భద్రావతి భవన అమ్మవారి విగ్రహాలు పెట్టించి పూజా కార్యక్రమం నిర్వహించినాము. మా పద్మశాలీలందరూ వెంకటగిరిలో ఉన్న వాళ్ళందరం కలయిక కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వెంకటగిరిలో ఉన్న పద్మశాలీలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వనభోజన మహోత్సవం అందరూ మేము అందరూ కలిసి చేసుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి సంవత్సరం మామూలుగా కూడా ఇది మొదటిసారి మేము వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మా దేవస్థానం దగ్గర స్వామివారిని పెట్టుకొని మామూలుగా చేసుకుంటున్నాం, కార్యక్రమాలు చేసుకుంటుంటాం. ఇది కొత్తగా ఇలా చేసుకుంటున్నాం. వెంకటగిరి మొత్తం సుమారు 10,000 మంది జనాలు ఉన్నారు మా కులస్తులు. పద్మశాలీలంతా ఇప్పుడు ఏకంగా వచ్చి మేమంతా కలుసుకునే దానికోసం ఏర్పాటు చేసుకుని ఈ కార్తీక మాసంలో చాలా పవిత్రమైనదని చెప్పి ఇట్లా చేసుకుంటున్నాము. పద్మశాలీల కులదైవం అనేటువంటి శ్రీ భద్రావతి భావనారుషి స్వామివార్లకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమం జరిగింది. పద్మశాలీలు అంటేనే పురాణంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సతీమైన అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి శ్రీ పద్మావతి అమ్మవారికి సంబంధించి వంశస్థులు. ఈ భావనారుషి తిరునాళ అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము మేము చేస్తూ ఉంటాము. ఈ పద్మశాలీలందరూ కూడా అందరూ ఏకమై ఒక వనభోజన కార్యక్రమము చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేశాము. ఈరోజు టౌన్లో మనం తిరుగుతూ ఉంటాము, మనకి ఎదురుపడతారు ఒక వ్యక్తి, అతను ఎవరో మనకు తెలియదు. కానీ ఎవరో చెప్తే ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇది మన పద్మశాలీడా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఈ వనభోజన కార్యక్రమానికి రావడం వల్ల ఇప్పుడు వెంకటగిరి పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కులస్తుడు ఇక్కడికి వస్తారు. ఓహో, ఈ వ్యక్తి మన పద్మశాలీడా అనేటువంటి పరిచయం ఏర్పడుతుంది. అందరం కుటుంబ సమేతంగా చేసుకునేటువంటి మా పద్మశాలీల పండుగ ఈరోజు.